నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్, మిర్చి రైతుల ఆందోళన. ప్రభుత్వ సదుపాయాల కోసం కృషి, ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ్ దీక్షితులు. రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో ఉద్యోగ మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ ఆటల పోటీల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా వింగ్ తరఫున ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అయింది. దానికి ఆ క్రమంలో ఈరోజు స్పూన్ హెడ్ లెబరెడ్ స్పూన్, టగ్ ఆఫర్, మ్యూజికల్ చైర్స్, తర్వాత 1 మినిట్ తెలుగు స్పీచ్, బాల్ అండ్ బాస్కెట్, కళ్ళ గంతల పోటీలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. వీటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రన్నర్స్, విన్నర్స్గా తీసుకొని వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. రేపటి కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా మరి మహిళలైనటువంటి జిల్లాధికారులను పిలవడం జరుగుతుంది. వాటితో పాటు స్టేట్ ఉమెన్స్ వింగ్ని కూడా మనం ఆహ్వానించాము. వాళ్ళందరితో పాటు రేపొద్దున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మీటింగ్ ఉంటుంది. మహిళా దిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు సిటీ మరియు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. మరి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము జిల్లా ఏపీఎం జ్యూస్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహిళా విభాగం గుంటూరు జిల్లా ఏపీఎం జ్యూస్ అసోసియేషన్ మహిళా విభాగానికి చైర్పర్సన్గా ఉన్నాను. ఏపీఎం జ్యూస్ అసోసియేషన్ తరఫున ఈ మహిళా దినోత్సవం జరపడం ఇది మూడో సంవత్సరం జరుపుతున్నాము. ఈ విషయాన్ని తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. చాలా దిగ్విజయంగా మేము ఈ ఆటల పోటీలు కానీ మహిళా దినోత్సవాన్ని కానీ నిర్వహించుకోవడం జరుగుతుంది. మహిళలు సమైక్యంగా ఉంటే, పోరాడితే సాధించుకోలేనిది ఏదీ లేదు అనేదానికి చిహ్నంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ విషయంగా అనేకమైనటువంటి కార్యక్రమాలతో దైనందిన జీవితంలో అలసిపోయిన వాళ్ళందరూ కూడా, ఉద్యోగినులు మరి ముఖ్యంగా ఇంటి పని, ఆఫీస్ పనితో అలసిపోయి ఉంటారు. ఒక్కరోజు ఆట విడుపుగా కలెక్టర్ గారు మనకి ఆటలు ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించడం కూడా జరిగింది. 2010 నుంచి కూడా సెలవు ఇస్తూనే ఉన్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరై రేపు దిగ్విజయం చేయాల్సి ఉంది. తర్వాత ఇలా కూడుకోవడం మూలాన మనకి చాలా విషయాలు, మహిళలకు సమస్యలు, మహిళలు వాటిని ఎలా జయించాలి, వీటన్నింటిని గురించి ఒక అవగాహన కూడా మనకి వస్తుంది. ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం మూలాన ముఖ్యంగా ఈ ఆట విడుపు కార్యక్రమాలే కాకుండా ఈ సమైక్యంగా ఉండడం అనే విషయంలో ఎలా ఉంటే మనకి ఎన్ని సాధించుకుంటాము అనేది ఇలా పార్టిసిపేట్ చేయడం మూలాన మనకి తెలుస్తుందండి. ఈ మీటింగ్స్ మూలాన, ఒకదంపు మీటింగ్స్ కాదు ఇవి, మహిళలకు మనం ఏమేం చేయాలి, ఏమేం చేయబోతున్నాము, ఏమేం చేశాము అనేది తెలుస్తుంది. 60 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ని మనం ఈ యొక్క అసోసియేషన్. రైతులకు మిర్చి పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ పంటలను కొనుగోలు చేయాలని మిర్చి యార్డ్లో రైతులు ధర్నాని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మీడియాతో మాట్లాడారు. 2 ఎకరాల మిర్చి సాగు చేశాము. మాకు విత్తనం నాటిన దగ్గర నుంచి మా మిర్చి కోత వచ్చి యార్డుకు చేర్చేంత వరకు దగ్గర 100,000 రూపాయల వరకు వచ్చిందండి. మాకు ఇక్కడికి వస్తే కనీసం మద్దతు ధర అనేది లేక దాక్కునే పరిస్థితి లేక 4 రోజుల నుంచి ఇక్కడ తయారులో ఉన్నామండి. మాకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాల్సింది కోరుతున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ్ దీక్షితులు మంగళవారం గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నాగార్జున గ్రాండ్ హోటల్లో జర్నలిస్టులు సమావేశపరిచిన ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలకు ఆయన కృషి చేస్తానని చెప్పారు. అనంతరం విలేకరులు ఆయనకు ఘనంగా సత్కరించారు. అభినందనలు ఎందుకు అంటే మనం అందరూ ఇలా కలుసుకోగలిగినందుకు. శుభాకాంక్షలు ఎందుకు అంటే ప్రెస్ అకాడమీ తొలి సమావేశం ఇక్కడ ఇలా గుంటూరు హెడ్ క్వార్టర్స్లో చేసుకుంటున్నాం. సరిదిద్దుకుండా ఉన్నాయి. నన్ను నేను చిత్రిక పట్టుకుంటూ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర వచ్చాను నేను. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇవాళ మీకు శిక్షణ ఇవ్వడానికి, పాఠాలు చెప్పడానికి
ఏది మంచి ఏది చెడు అని వివరించడానికి ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి, జర్నలిజం కోర్సులు వచ్చాయి, జర్నలిజం కాలేజీలు వచ్చాయి, యూనివర్సిటీలో కూడా పెట్టారు వాటిని. కానీ ఆ రోజుల్లో నేను జర్నలిజంలోకి వచ్చిన రోజుల్లో ఇవేమీ లేవు. మనం చేరే పత్రిక కార్యాలయమే పెద్ద కాలేజీ, అక్కడ ఉన్న పనిచేస్తున్న సీనియర్లే ప్రొఫెసర్. మనం అడిగితే ఏదైనా వాళ్ళు చెప్తారు, ఒక్కొక్కప్పుడు వాళ్ళ కళ్ళ పడితే తప్పు ఏదైనా ఉంటే పిలిచి మరీ చెప్తారు. అటువంటి ఆంధ్రప్రభ అనే యూనివర్సిటీలో నేను ప్రవేశించాను. అక్కడ నేను చేరేసరికి గుంటూరు జిల్లా రెడ్డిపాలెం రాజు మండలం మధ్య రహదారిపై లారీని ఢీకొట్టిన ఆటో, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, పార్టీ అధ్యక్షులు మాకెన్ మల్లికార్జున మరియు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జిల్లా అధ్యక్షురాలు మల్లిక మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగంలో రాణిస్తున్నారని, అటువంటి మహిళలు సమాజంలో గుర్తింపు తెచ్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు సందర్భంగా ఈరోజు ఒకరోజు ముందు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందండి. మహిళా సాధికారత కోసం, మహిళల యొక్క హక్కుల కోసం, మహిళా భద్రత కోసం దాదాపు 1975 నుంచే ఈ మహిళా సాధికారత కోసం మహిళా దినోత్సవం జరపడం జరిగింది. అంతర్జాతీయ సదస్సులోనే ఆ రోజు 1975లోనే ఇది అధికారికంగా ప్రకటించారు, మహిళా దినోత్సవం జరపాలని. అప్పటి నుంచి కూడా మన భారతదేశంలో కూడా జరుపుకుంటున్నాము. మహిళల యొక్క సాధికారత కూడా ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలోనే మా కాంగ్రెస్ పార్టీలోనే జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆధ్వర్యంలోనే రాష్ట్రపతిగా కానీ స్పీకర్గా కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గ్రామస్థాయి వరకు మహిళల్ని అభివృద్ధి కోసం చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మహిళల యొక్క సాధికారత కోసం పాటుపడ్డారు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో మహిళల యొక్క భద్రత మాత్రం కరువైపోయింది. నిన్న మొన్నటి వరకు మేము మహిళల కోసం అది చేస్తాము ఇది చేస్తాము రుణమాఫీలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజుకి ఏమీ చేయటం లేదు. కాబట్టి మహిళల సాధికారత ఉంటేనే ఏ ప్రభుత్వాలైనా మనుగడ ఉండేది. మహిళా భద్రత లేకపోతే మాత్రం అవి నెక్స్ట్ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది మాత్రం మహిళల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని నేను తెలియజేస్తా ఉన్నానండి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ వేరొక బులెటిన్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.